ఎన్టీఆర్ నడిచే తీరుకి గంటసాల గారు గిటార్ వాయిద్యాన్ని అతి గంభీరంగా స్వరపరిచారు. ఈ గిటార్ వాయిద్యం వాడినందుకు గంటసాల గారిని పరిహసించారు చాలా మంది. గిటార్ వాయిద్యం భారతీయుల వాయిద్యం కాదు కాదు కదా, వాయిద్యం కాదు కదా, మరి పౌరాణికాల్లో ఎందుకు ఉపయోగించారు అని ప్రశ్నించారట. దానికి గంటసాల గారు, సంగీతంలో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ రావాలనుకున్నప్పుడు భారతీయ వాయిద్యాలే కాదు పాశ్చాత్య వాయిద్యాలు కూడా వాడవచ్చు అని చెప్పారట. నిజంగా ఆలోచిస్తే ఆ భీమసేనుడు పర్సనాలిటీకి ఆ వాయిద్యనాదం ఎంతో హుందాతనం ఇచ్చింది. అలాంటి ప్రక్రియలను చేసి చూపించడంలో ఘంటసాల గారు దిట్ట. ఈ చిత్ర విశేషం ఏమిటంటే ఈనాటి ప్రముఖ దర్శకులు పి రాఘవేంద్రరావు గారు ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారు. మరపురాని మరువలేని మహోన్నత గాథ పాండవ వనవాసం అజరామర దృశ్య కావ్యం ఈ చిత్రాన్ని బెంగాలీలో డబ్ చేశారు. బెంగాల్ రాష్ట్రమంతా రజతోత్సవం జరుపుకున్న చిత్రం. ఈ చిత్రంలోని సంగీతం విని ప్రముఖ నిర్మాత దర్శకుడు సత్యజిత్ రే అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జేవి రాఘవులు గారిని అడిగారట, ఇందులో మ్యూజిక్ ఎవరు చేశారని అడిగితే, నేను కాదండి మా గురువు గారు ఘంటసాల గారితో కలిసి చేశాను అని చెప్పి చెప్పారంట. వారిని కలుసుకుని మెడ్రాస్ వచ్చి స్పెషల్గా వారిని అభినందించారంట. ఈ పాటను ఇప్పుడు పీటర్ మాస్టారు శశిరాణి గారు వినిపిస్తారు. Thank you.
ಸುಮಸರುಳು ರತಿ ದೇವಿ ಜೇರಿ ಕೇಳಿ ತೇಲಿ ಲಾಲಿಂ